मार्निंग लपल्ल दारी కోతులు దగ్గరికి వస్తే పారిపోతాయి కానీ అసలు అవి కదలట్లు చాలా ధైర్యంగా ఉన్నాయి హాయ్ హాయ్ ఇది మేము వెళ్తున్న వే అండి విరూపాక్ష గృహకి ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చాము ఇంకా చాలా డిస్టెన్స్ ఉందంట ఇంకొక 1 కిలోమీటర్ ఉంది అంటున్నారు పైకి ఇప్పుడే 1 కిలోమీటర్ వచ్చినట్టున్నా ఇక్కడ ఒక మంచి వ్యూ దొరికింది మనకి చూస్తే అరుణాచలం మొత్తం టాప్ వ్యూ టెంపుల్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఇది రమణ మహర్షి గారు ఉన్న రూమ్ అనమాట లోపలికి ఎవలేదు బయట నుంచి మాత్రం చూడమన్నారు ఇవన్నీ ఆయన యూజ్ చేసిన వస్తువులు అనమాట అప్పట్లో
ఇక్కడ ఈ రమణ మహర్షి గారి కోసం, ఈ ఆశ్రమం కోసం అండి, అరుణాచలం కోసం బుక్స్ బుక్ డిపోట్ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా బుక్ కొనుక్కోవాలంటే, వీటి కోసం తెలుసుకోవాలంటే ఈ బుక్స్ కొనుక్కొని చదువుకొని తెలుసుకోవచ్చు అనమాట. నాతో పాటు వచ్చిన ఒక ఆయన బుక్స్ ఒక 3 బుక్స్ కొనుక్కున్నాడు అనమాట. ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది, మీరు చూడొచ్చు. సో విరూపాక్ష గృహం నుంచి రిటర్న్ వచ్చేసి ఇక్కడ భోజనం కూడా చేస్తాను అనమాట. హోటల్లో ఫుడ్ చాలా బాగుంది, హోటల్ ఆనంద రమణ అంట. ఇది ఎగ్జాక్ట్గా రమణ మహర్షి గారి ఆశ్రమం ఆపోజిట్లోనే ఉంది. ఫుల్ వెజ్ రెస్టారెంట్, చాలా అంటే చాలా బాగుంది ఫుడ్, మీల్స్ తిన్నాం మేము. సో సక్సెస్ఫుల్గా అరుణాచలం టెంపుల్ మొత్తం చూసాము, రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా చూసాము, విరూపాక్ష గృహకి వెళ్ళాము. కానీ స్కందాశ్రమం చూడలేకపోయాం అనమాట, అది క్లోజ్లో ఉంది, టైమింగ్ ఓపెన్లో లేదనమాట ఈ టైంలో. సో మనకు టైం అయిపోతుంది, వచ్చామన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా చూడాలి. సో నెక్స్ట్ మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మనం మంది సర్దేసుకొని ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడం అనమాట. ఇంకా నాకు తెలిసి వెళ్ళినప్పుడు మాకు నైట్ అవుద్ది బెంగళూరు వచ్చినప్పటికి, చూద్దాం. ఈ గుడి పక్కనే తీసుకున్నాం అనమాట మేము రూమ్, చిన్న రూమ్ బాగా దొరికింది మాకు, 1500 తీసుకున్నారు. కానీ రూమ్ బాగానే ఉంది, ఇది కొంచెం సీజన్ కదా అందుకని 3500 అంత తక్కువ అనమాట. ఇంకొంచెం పక్కనే ఇదే రూమ్ రెసిడెన్సీ ఉందని తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి ఇంకా రూమ్కి వెళ్ళి అన్ని సర్దేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి బెంగళూరుకి వెళ్ళిపోయాను అనమాట. ఓకే గాయ్, సీ యూ అగైన్ నెక్స్ట్ వ్లాగ్.